హాయ్, నేను సతీష్. ఫస్ట్ వీక్ వీకెండ్ హోస్ట్ వచ్చారు, మరి ప్రోమో వచ్చింది, ఎట్లా ఉండబోతుంది ఈ వీక్ లో అని కూడా ఈ వారం అంతా జరిగిన సరదా విషయాలు, అలాగే హౌస్ లో జరిగిన సరదా ఇన్సిడెంట్స్, అట్లాగే హౌస్ బయట జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్, ట్రోల్స్, మేమ్స్, ప్రధానంగా బిగ్ బాస్ ఆడియన్స్ లో జరుగుతున్న డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టే హోస్ట్ వాళ్ళకి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది కదా. అలాగే ప్రధానంగా ఒక క్లారిటీ ఏంటి, ఈ టాస్క్లకు సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రోమోను బట్టి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఫస్ట్ షకీల ఏమ్మా షకీల ఎట్లా ఉన్నారంటే, ఆయన తేజ అంటారు కదా వణికిపోతున్నాం సరే అని, అలాగే శివాజీ వా జీవాజీ రా రాజే శివాజీ అని మాదిరిగా, శివాజీ ఇస్ ద బాస్ అని మాదిరిగా, వీళ్ళిద్దరికి అయితే ఖచ్చితంగా ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు, టాస్క్లు పరంగా ప్రాంక్ పరంగా ఎరగొట్టేస్తున్నారు. ఎట్లా అంటే ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు కదా, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, అలాగే పర్సనల్ లైఫ్ వీక్నెస్ ఏదైతే ఉందో, కాఫీ కానీ స్ట్రెస్ కానీ, ఆ రెండు కలిపి ఇక్కడ కుమ్మేస్తున్నారు, ఎరగొట్టేస్తున్నారు. పిల్లలను చేసి మరీ ఆట ఆడుకుంటున్నారు ఇద్దరు, వాళ్ళకేమో నిజమేదో నటనేదో తెలియకుండానే పాత్రలకు పరంగా ప్రవేశం చేసేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మేకప్లు వేసుకోవాలి, డైలాగులు ప్రాక్టీస్ చేయాలి, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవాలి, ఎంత డ్రామా చేయాలంటే ఇన్ని చేయాలనుకుంటే ఏమీ అక్కర్లే, ఓవరాల్గా న్యాచురల్గా రియలిస్టిక్గా జీవించేస్తే చాలు. రియాలిటీని మించింది ఇంకేం ఉంటుందని లేక వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు యాక్టింగ్ పీక్స్తో. దాంతో ఈ షకీల మెయిన్ శివాజీ శివాజీ ఆట ఆడుతున్న తీరిక దెబ్బకి తల్లాడిపోతున్నారు. అలా అందుకే తేజ చెప్పినట్టుగా వణికిపోతా ఉన్నారు. అయితే ఇక్కడ శివాజీ ఏ టాస్క్ గెలిచాడు, ఎలా గెలిచాడు, ఎప్పుడు గెలిచాడు, అసలు బిగ్ బాస్ ఎప్పుడు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎలా ఆడాడు అనేది అర్థం కాక ఏదో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని మాదిరికి బుర్రలు వీక్కుంటున్నారు వాళ్ళందరూ. ఆయన చెప్పడు వీళ్ళకి ఏమో అర్థం కాదు, బిగ్ బాస్ అసలే చెప్పడు, మరి ఎవరు చెబుతారంటే ఇప్పుడు నాగార్జున మరి ఆయన నోటితో ఆయన అయ్యా భయ్యా ఇలా ఆడాడు అని చెబుతారా, లేకపోతే శివాజీ నీ నోటితో చెప్పబ్బా అదేదో సీక్రెట్ టాస్క్ అనుకుంటున్నారు వాళ్ళు, సీక్రెట్ టాస్క్ కాదు మీ అందరికి ఇచ్చినట్టుగా నాకు కూడా ఇచ్చారు, ఆ ఇంప్రెస్ చేయమనేది అదే నా లెవెల్లో నా స్టైల్లో నేను ఆడాను అని ఆయన నోటితోనే చెప్పేస్తారా, లేకపోతే హోస్టే చెబుతారా చూడాలి. ఎందుకంటే ఆ శివాజీ ది బాస్ అనే మాదిరిగా నా టాస్క్ ఆడాడు గెలిచాడు అది ఇప్పుడు రివీల్ అయితే కాబోతుంది ఎపిసోడ్లో. అయితే నాగార్జున కూడా మీ కళ్ళ ముందే ఆడాడు, మీతోనే ఆడుకున్నాడు అని ఆయన రివీల్ చేస్తే వీళ్ళకైతే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఏదైనా ఎక్స్పీరియన్స్ అన్న అని మాదిరిగా తేజ నిన్న కూడా అలా నోరు ఎల్లబెట్టాడు కదా, దోమలు తీరిపోతాయని, బిగ్ బాస్ హౌస్లో దోమలు ఉన్నాయని, ఆ మాదిరిగా మరొకసారి షాక్ అవడం నోరు ఎల్లబెట్టడం అయితే కామన్. అప్పుడు ఎవరు ఫీలింగ్స్ ఏంటి, ముఖచిత్రాలు ఎట్లా ఉంటాయి, ఎంత సరదాగా ఉంటాయని కూడా చూద్దాం మన ఎపిసోడ్లో. అయితే శివాజీ కూడా మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి, ఊరికే తిని తొంగుంటే మనిషికి గుడ్డుకు తేడా ఏముంటుందని మాదిరిగా కళాపోషణతో చెలరేగిపోతున్నాడు. ఆయనకు బోర్ కొట్టింది అంటే హౌస్లో మన కంటెంట్ వచ్చినట్టుగి ఆయన కొద్దిగా ఏమైనా చిరాకు ఉందో హౌస్లో ఏం కాలక్షేపం కావట్లేదు అనుకోవాలంటే మనకి ఎంటర్టైన్మెంట్ వచ్చినట్టే, దానికోసం ఏదో ఒకటి చేస్తున్నాడు, అవకాశాలు వెతుక్కుంటూ రావు, మనమే సృష్టించుకోవాలని మాదిరిగా ఆ వచ్చిన సమయం సందర్భానికి తగ్గట్టు ఆయనకు ఉన్న అడ్వాంటేజెస్ బ్రహ్మాండంగా వాడుకొని ఆడుకుంటున్నాడు, మొత్తానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోరు కిరణ్ రాథోడ్, ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే అసలే ఈసారి బిగ్ బాస్ ఏంది, పాన్ ఇండియా బిగ్ బాస్ అని మొత్తం మన ఆడియన్స్ అంతా మీమ్స్ అని జోక్స్ అని వేసుకుంటున్నారు, కామెంట్స్ అన్ని పెడతా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే హౌస్లో బిగ్ బాస్ ఈ సీజన్ 7లో ఆ అమ్మాయి కిరణ్ రాథోడ్ ఏమో రాజస్థాన్ జైపూర్ హిందీ, అట్లాగే షకీల మలయాళం తమిళం మిక్స్డ్ ఇది ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలుగు ఇదంతా కలిపి, అట్లాగే శోభా శెట్టి కన్నడ, ప్రియాంక ఫ్రమ్ ముంబై, శుభశ్రీ ఒడిశా, ప్రిన్స్ ఎవర్ కోల్కతా. బిగ్ బాస్ మన దేశంలో ఎన్ని భాషల్లో ఉందో అన్ని భాషల కంటెస్టెంట్లు ఉన్నారు, అంటే సీజన్ 7 పాన్ ఇండియా బిగ్ బాస్ చేయాలి అనేది ఫిక్స్ అయిపోయారు అని అర్థమవుతుంది. నేను సీజన్ 7 స్టార్ట్ కాబోతున్న ముందు చెప్పా, 16 సీజన్లు నడిచే కదా హిందీలో, ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ తెచ్చినా సరే సీజన్ 7 హిట్ అయిపోద్ది అంటే లేదు లేదు అట్లా కాకుండా మనం తీసుకోవడం ఏంది, సీజన్ 7 తెలుగు చూసి మిగతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని మాదిరిగా ఇలా ప్లాన్ చేస్తున్నాం అంటే అలాగే తెచ్చారు. మొత్తానికి పాన్ ఇండియా బిగ్ బాస్ అయితే హడావిడిగా అవుతుంది. అయితే ఇక్కడ కిరణ్ రాథోడ్కి తెలుగు రాదంటే ఆ విషయం అప్పుడు ఈ హౌస్లోకి వచ్చేకి ఏంటి, హౌస్లోకి రావడానికి ముందే జరిగిన ఇంటర్వ్యూల్లోనే ఆడిషన్స్లోనే అప్పుడు చెప్పింది నాకైతే తెలుగు రాదని, పైగా హౌస్లోకి వచ్చాక బిగ్ బాస్ కూడా చెప్పింది బిగ్ బాస్ నాకు తెలుగు రాదు హిందీ ఆర్ ఇంగ్లీష్లో చెబుతానని, తెలుగు రాదని తెలిసి పంపారు. మళ్ళీ ఇప్పుడు నాగార్జున కూడా చెబుతుంటే ఆయన ఏం చెబుతున్నారో ఆ మాటలు కూడా అర్థం కాక పిత్ర చూపులు అయితే చూస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నామండి, మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళి జపాన్ బిగ్ బాస్ లేకపోతే చైనా బిగ్ బాస్ ఉత్తర కొరియా బిగ్ బాస్లో పడేస్తాం మనం ఎట్లా ఉంటాం చెప్పండి, మీరు కానీ నేను కానీ వెళ్ళి జపాన్ బిగ్ బాస్లోనే తమిళ చైనీస్ బిగ్ బాస్లోనే కొరియా బిగ్ బాస్లో ఉంటే ఏం చేస్తాం, మిత్ర చూపులు చూస్తాం. సేపు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉంది, వాళ్ళ ఘోష వాళ్ళ గోళ అర్థం కాక, వీళ్ళకేమో తెలుగు రాక, వాళ్ళు తెలుగులో చెప్పేది వీళ్ళకి అర్థం కాక, మతను కాబట్టి వాళ్ళ రియాక్షన్ అంతా అట్లాగే ఉంది. అయితే నాకేమనిపించింది నాగార్జున అదేం సార్ అంతా తెలిసింది మీరే ఇలాగంటే ఇలాగ అది రాదని తెలుసు కదా అని లెక్క. తర్వాత ఇంకోటి ఏంటి, పులిహోర
పులిహోర కలుపుతున్నారు, ఎవరు కలుపుతున్నారు అంటే ఏమీ తెలియదు పాపం ఆయనకి, చాలా అమాయకంగా కలుగుతారు నాగార్జున. డాక్టర్ బాబుకి హ్యాండ్ కఫ్స్ ఇచ్చి పంపింది కూడా అందుకే కదా, పులిహోర కలపమనే కదా, వెళ్ళు సగం నీకు మిగతా సగం ఇంకొక అమ్మాయి కోరుకో, నీకు నచ్చిన అమ్మాయి కదా కలిపేసుకో పులిహోర లేక పంపింది ఆయన. అలాగే రతికి బ్రోకెన్ హార్ట్ ఇచ్చి పంపింది అందుకే కదా, ఆ పులిహోర కోసమే కదా. మరి అందుకే వాళ్ళు అదే పనిలో ఉన్నారు, పులిహోర కలపడంలో. మరి మాకంటే ఎవరు తోపులు లేరు అక్కడ, ఎంతకంటే బెస్ట్ పులిహోర ఏ సీజన్లో రాదని మాదిరిగా మా మొత్తం లీనమైపోయి ఉన్నారు. ఇండైరెక్ట్గా హింట్స్ ఆయనే ఇచ్చారు, దాన్ని పట్టుకుని వాళ్ళు చెలరేగిపోతున్నారు. మొత్తం కంటెంట్ అయితే వచ్చింది రండి మొత్తం. అయితే గౌతమ్ కృష్ణ ఈ డాక్టర్ బాబు ఇంట్లోనే ఉన్నాడు, వెంటే ఉన్నాడు. వచ్చిన రోజు అయితే కొంచెం జోష్ ఉండేది, ఆ ఏదో చేస్తారనుకున్నాం, చేస్తున్నాడు, ఆవిడ వెంట పడతా ఉన్నాడు. ఇప్పుడు టెన్షన్ కూడా పట్టుకుంది ఆయనకి, ఆ అమ్మాయికి ఏం పొందాలి, ఆ అమ్మాయికి ఏం తినిపించాలి, ఆ అమ్మాయి ఎక్కడుంటే ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో డ్యాన్స్ చేస్తుంది, ఈ టెన్షన్ ఎక్కువైపోయి ఆటలాటకి ఎక్కిపోయి ఆమె చుట్టే తిరుగుతుంది. వచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు గమనిస్తే మొహం కూడా కొద్దిగా పీక్కుపోయింది, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నాడు. అట్లయితే నడుస్తుంది ఆయన వ్యవహారం, ఆమె చుట్టూ ఆమె కోసమే ఆమె నా ప్రాణం అనే మాదిరిగా అయిపోయింది డాక్టర్ బాబు పరిస్థితి, లేని పని టెన్షన్ అయిపోయి. ఇక మన పీపీ పల్లవి ప్రశాంత్ మొక్క గిఫ్ట్ ఇచ్చారు, అది బతికి బట్టగడితే నీకు గిఫ్ట్ ఇస్తానన్నారు, మరొక గిఫ్ట్లు ఇస్తాను, కొన్ని బెనిఫిట్స్ ఇస్తానన్నారు, అట్టకి లేకపోతే నీకు పనిష్మెంట్ ఉండదని కూడా చెప్పారు. అయితే మరి ఎంతసేపు లేడీ లక్ లేడీ లక్ లేడీ లక్ అంటే మరి లేవగానే దండం పెడుతున్నాడు, నిజంగానే దండం పెట్టుకుంటున్నట్టు ఉంది, లేడీ లక్కే దండం పెడుతున్నట్టు ఉంది. హౌస్లోకి వచ్చాక అక్కేంద్ర అక్క ఎవరు పొరపాటున రతికిన అక్కన్న ప్రశాంత్ నీకు అక్క కదా అని పొరపాటున అన్న సార్ అక్కేంద్ర అక్క అక్క అరటికాయ తొక్కని రేంజ్లో ఇచ్చి పడేస్తున్నాడు, చెలరేగిపోతున్నాడు. అలాగే నిన్న టాస్క్లో ఇసుక టాస్క్ ఇచ్చారు కదా, ఆ టాస్క్లో రతిక గెలిచి ఉంటే మొత్తం ఎత్తుకుని ఊరేగేస్తా అని చెబుతా ఉన్నాడు. అదేంది ఆపులేని మాదిరిగా అమ్మాయి అంటే నా మనసులో మాట అది, నిన్నేమో గెలిస్తే గెలవగానే వచ్చి ఎత్తుకుని మొత్తం హౌస్ అంతా తిప్పాలనుకున్నానంట, ఎత్తుకుని తిప్పాలని ఉంది అంటున్నాడు. అలాగే హౌస్ బయటకి వెళ్ళా కూడా నీతో తిరగాలని ఉంది అంటున్నాడు, ఎక్కడెక్కడికి గుళ్ళు గోపురాలు వెళ్దాం అంటున్నాడు. మొత్తం ఫోకస్ అంతా ఆవిడ మీద ఉంది. దండం పెట్టుకుంటే మొక్కలు పెరుగుతాయా బతుకుతాయా చెప్పండి, వాటికి ఉండాల్సిన నీరు ఎండ అన్నీ ఉండాలి, గాలి అన్ని తగిలేటట్టు ఉండాలి. అలాగే కూడా ఏదైనా తెగులు వచ్చింది వాడిపోతుంది ఎండిపోతుంది అంటే ఎవరో స్పెషలిస్ట్ని పిలిపించండి, హార్టికల్చర్ అగ్రికల్చర్ అని మాదిరిగా ఒక్కసారి సరదాకైన బిగ్ బాస్ని అడిగిన బాగున్నాం, చాలా కెమెరాలకి అయితే చాలా మాట్లాడుతున్నాడు, కంటెంట్ ఇస్తున్నాడు, వాళ్ళు కడగట్ల వాళ్ళు చూడవట్ల నేనే చేస్తున్నా అంటున్నాడు, రకరకాలు చెప్తున్నాడు. ఆ పనిలో పనిగా ఒక్కసారి వచ్చి బిగ్ బాస్ నా మొక్క ఎండిపోతుంది పిచికారీ చేయాలి ఎవరినైనా పంపంటే, నాకైతే ఒకసారి కూడా లైవ్లో కనబడలే నా పొలంలో మొలకలు వస్తాయని అనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పి ఒక్కసారి నేను కెమెరాలకు చెప్పుకుంటే బాగుండదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్టా ఉందంటే నేను గమనించిన దాని ప్రకారం హౌస్లోకి రాక వచ్చిన తర్వాత నుంచి మొక్కన్నో పొలం మొక్కన్నో ట్రాక్టర్తో దుక్కన్నో లోపల అందరినీ ఎక్కన్నో రతికిన మాత్రం లక్కన్నో మొక్క చిగురించేలా చూస్తారనుకుంటే తన ప్రేమ విత్తనాలు చిగురించేలాగా ప్రేమ విత్తనాలు చల్లుతున్నాడు తప్ప మొక్క మీద లేదు, అందరూ అక్క రతిక మాత్రం లక్క. సరే ఇంకోటి ఏంది, ప్రియాంక అండ్ దామిని ఇక్కడ అందరూ సాధించడానికి వచ్చారంటే అందులో తప్పిందమ్మా అని అడుగుతున్నారు కదా, ఆయన ఆ టోన్లో ఆ టైంలో రిలవెంట్ కనిపించలేదు. అంటే ఏ టైంలో అయినా ఏ సీజన్లో అయినా సరే కిచెన్ గొడవలన్నీ రిలవెంటే, అవే ఎంటర్టైన్మెంట్, అవే అసలైన కంటెంట్, అక్కడ నుంచే మొత్తం స్టార్ట్ అయ్యింది గేమ్. ఎవరు ఏంటి అంటున్నారు, ఎక్కువ తినేస్తారు తక్కువ తినేస్తారు, పని చేయట్లే పనికి తక్కువ తిండికి ఎక్కువ, రకరకాల ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడేటప్పుడు వస్తాయి. అయితే ఇక్కడ దామిని ఏమైనదంటే ఆ టైంలో అంటే ఏదో ఇద్దరు ముగ్గురు ఉండేటప్పుడు కాదమ్మా, అందరూ మొత్తం 14 మంది ఉండేటప్పుడు అయినట్టు బాగుండదు కదా లెక్క, ఇవన్నీ సహజములండి. తర్వాత శోభా షెట్టి ఫస్ట్ వీక్ కన్నీళ్ళు పెట్టుకుంటే టాప్ 5లో ఎట్లా ఉంటావు, ఇది కూడా వాస్తవమే కదా, ఆ అమ్మాయిలో ఫైట్ చేయాలని కసి ఉంది, పహిల్వాన్స్ వచ్చేటప్పుడు కూడా గట్టిగా ప్రయత్నం చేసింది, అలాగే నామినేషన్లో అప్పుడు కూడా నేను ఎందుకు అనర్హరాలి నాకంటే మీకున్న అర్హత ఏంటి నాకు ఏం అనర్హత ఏంటి అని మాదిరిగా గట్టిగా ఆర్గ్యుమెంట్ కూడా చేస్తుంది, కొట్లాడే ప్రయత్నం అయితే చేస్తుంది, స్పిరిట్ ఉంది కానీ ఓవర్ ఎమోషన్ అయిపోతుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. సో అవి తగ్గించుకుంటే బెటర్ లేక మంచిగా చెప్పారు, నువ్వు టాప్ 5లో ఉండాలంటే ఇది పక్కన పెట్టు, ఈ గంగా గోదావరి గౌతమ ఇది పంపు కాదు, ఏమి ఇది పంపు కాదు పాతాల గంగా, ఆవిడ మీద కూడా ట్రోల్స్ వచ్చాయి కూడా అప్పుడే మొదలెట్టావమ్మా, ప్రతి సీజన్కి మాకు ఒక గంగా గోదావరి గేట్లు ఎత్తియాలమ్మా, ఆపు ఆపు బయట వర్షాలు పడతాయని నువ్వు ఆపలేక ముందే చెప్పారు, చెప్పడం కూడా మంచిది, కొద్దిగా స్ట్రాంగ్ అవ్వమ్మా కాన్ఫిడెంట్గా ఉండి ఇవన్నీ సహజం కామన్ అని మాదిరి, అది కూడా మంచిది. ఇక చివర ప్రిన్స్ అండ్ కిరణ్ తెలుగు రాకపోయినా హిందీ ఇంగ్లీష్ మిక్సింగ్తో ఏవేవో పాట పడుతున్నారు, ప్రయత్నం అయితే చేస్తున్నారు, అనాలిసిస్లు అన్నీ వస్తాయి ఉంటే నా న్యూస్ బలం జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ప్రతి వీడియోకి లైక్ కొట్టండి, మీరు ఎన్ని లైక్స్ కొడితే అంతమందికి రీచ్ ఉంటుంది, నేను కూడా ఇంకా అంతకు మించిన కంటెంట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నింటి కలుపుకుని మంచి మంచి వీడియోస్తో వస్తాయి కనుక లైక్ కామెంట్ కూడా మర్చిపోకండి, మీకేమనిపించింది ఏ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది కామెంట్ కూడా చేయండి.